దేవుని వాక్యము ప్రపంచానికి వెలుగుగా ఉన్నది. అది మనకందరి త్రోవకు వెలుగుగా ఉన్నది. వాక్యము దేవుడే ఉండెను గనుక మనమందరము వాక్యమును అనుసరించినట్లయితే అది మన త్రోవలకు వెలుగును ఇస్తుంది. వాక్యమునకు మనము లోబడితే అది మనతో ఉండి జీవితాన్ని నడిపిస్తుంది. దేవుని మాటలకు లోబడేలా వాక్యము మనకు సహాయము చేస్తుంది. పిలుపు యెషయా 55:5-13. దేవుని పిలుపు అనునది మనము ఊహించని వారిని కూడా పిలుస్తాడు. ఆకలి గొన్నవారికి ఆహారము మరియు సంతోషము ఇవ్వుడి. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆహారం అని యెషయా ప్రవక్త చెబుతున్నాడు. దేవుణ్ణి ఎరుగని ప్రజలు కూడా ఆయన వైపు తిరిగారు. మనము దేవుని మాటలను అంగీకరించాలి, ఆయనకు లోబడాలి. దేవుని వాక్యం దైవిక ప్రత్యక్షత. గలతీయులకు 1:11-17. దేవుని ప్రత్యక్షత ప్రకారం తాను దేవుని పరిచర్య కొరకు పిలువబడ్డానని పౌలు చెప్పాడు. దేవుని వ్రాతపూర్వక వాక్యం నేటికి దైవిక ప్రత్యక్షతలా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వ్రాతపూర్వక వాక్యానికి ప్రత్యక్షంగా మనం వాటిని అర్థం చేసుకోవాలి. మనం సమస్యలలో సతమతమవుతున్నప్పుడు దేవుని వాక్యం మనకు దారిచూపే దీపస్తంభముగా నిలుస్తుంది. క్రైస్తవ జీవితాల భారము దేవుని వాక్యంపై వేయాలి. ఆకాశం మరియు భూమి మారవచ్చు కానీ దేవుని వాక్యం ఎన్నటికీ మారదు.